కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న భూమి కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారికి 1500 గజాల భూమిని కేటాయించిండు అని అంటే ఏ ప్రాంతీయ రాజకీయ పార్టీకి భూమి కేటాయించలే కార్యాలయాలు నిర్మించుకోలేదు కానీ కేసీఆర్ గారికి భూమి కేటాయించిండు ఆగ మేఘాల మీద 5 అంతస్తుల భవనము 7 అంతస్తుల భవనము కేసీఆర్ కట్టుకోవాలనుకుంటుండు దీనికి సంపూర్ణంగా మోడీ గారు సహకరించిండు మోడీ గారు కేసీఆర్ గారు వేరు వేరు కాదు వీళ్ళిద్దరు కలిసి ప్రజలకు భ్రమలు కల్పించి మబ్బెపెట్టాలని చూస్తున్నారు మీరు ఆస్తులు అంతస్తులు పంపకాలు ఏమైనా చేసుకోండి కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి తెలంగాణ ప్రజలకు హక్కైన నీతి కేటాయింపుల పట్ల కేసీఆర్ గారు కొట్లాడాల్సిందే ఈడైన బండి సంజయ్ గారు ఏదేదో మాట్లాడుతుండు పాపం నీ మోకాలు సిప్పలరిగినా కూడా మోడీ నీకు ప్రసన్నం గాడా ఎందుకు ఊకే బండి తట్టబెట జరుపుకొని ఇంటికి ఒక ఎవడు అడుగుతుండే ఆయన నిన్ను చూడు ఇయ్యాలో రేపో మోడీ ఆయన కలుపుతాడు నిన్ను కలుపుతాడా ఆయన పాపం కాళ్ళు ఏళ్ళు ఇరిగినట్టున్నాయి మోకాలు చిప్పలు అరిగేటట్టున్నాయి బండి సంజయ్ గారి మన చూసిన కట్టు కట్టుకొని పేపర్లో కనిపించింది కాలుకున్న ఏళ్ళు ఇరిగినాయని నీ కాళ్ళ ఏళ్ళు ఇరిగినా మోకాలు చిప్పలు అరిగినా మోడీ నీకు ప్రసన్నం కాడు మోడీ కేసీఆర్ ఇద్దరు ఒకటే బండి ఎందుకు అనవసరంగా బండి టైర్లు అరిగేదాకా తిరుగుతావు తట్టబెట జరిగితే ఇంటికి పో ఈ అన్ని నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు టీఆర్ఎస్ బీజేపీ యొక్క లాలూచి తెలంగాణ సమాజానికి స్పష్టత ఉన్నది నువ్వు పాదయాత్రలు చేసినా తీర్థయాత్రలు చేసినా ఏ యాత్రలు చేసినా ఏం ఉపయోగం లేదు ప్రజల యొక్క హక్కులను కాపాడతలేరు ఈ నీటి కేటాయింపులలో తెలంగాణకు జరిగిన అన్యాయం మీద కేసీఆర్ గారు సంతకం పెట్టి మన హక్కులను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిండు కదా ఈ విషయంలో బీజేపీ యొక్క వైఖరి స్పష్టంగా ప్రజలకు చెప్పాలి 299 టీఎంసీల నీళ్లు మాకు చాలు అని సంతకం పెట్టి వచ్చిన కేసీఆర్ వైఖరి పట్ల బీజేపీ విధానమేంది బీజేపీ అయినా కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి తక్షణమే ప్రధానమంత్రిని కేంద్ర జలశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి తెలంగాణకు జరిగిన నష్టాన్ని సవరించి తెలంగాణకు అదనపు నీటి కేటాయింపుల కోసం కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఏం పని చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీజేపీని కూడా డిమాండ్ చేస్తుంది.